గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ లేదా రెగ్యులర్ ఎంప్లాయీస్ ద్వారా కానీ మీరు ఇచ్చే ఏర్పాటు చేసుకోండి అని అన్నారు. కానీ ఎక్కడా మీరు డోర్ డెలివరీలు ఇవ్వద్దు, ఎవరిని పంపద్దు, చెయ్యొద్దు అనలేదు. ఇలా ఇచ్చిన ఆర్డర్ ని వక్రీకరించి చెప్పి ఇది ఉసుకొల్పే ప్రయత్నం ఇది ప్రతిపక్ష పార్టీల మీద ఉసుకొల్పే ప్రయత్నం వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాని కొనసాగింపు కానీ ఈ రోజు మచిలీపట్నంలో నేను ఆ వీడియో కూడా చూశాను, 1200 మంది ఎంతమంది రిజైన్ చేశారట వాలంటీర్లు. వాళ్ళు చెప్తున్నారు బీజేపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు కంప్లైంట్ చేసి మేము వైసీపీ పార్టీ మనుషులు అంట అని మాకు చాలా మనస్తాపం కలిగింది అని ఒకటి. రెండు, ఏప్రిల్ 1వ తారీఖు పెన్షన్ ఏదమ్మా అని చెప్పి వృద్ధులు అడుగుతున్నారు. వారి యొక్క మనోభావాలని వారి యొక్క వేదం చూసి మేము తట్టుకోలేక రిజైన్ చేస్తున్నాం అని రెండు. నేను వారిని అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా, అదే మచిలీపట్నం ఎండిఓ గారు 23/2024 వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటిది, ఆ మచిలీపట్నం మండలంలోనే వాలంటీర్లు చిన్నాపురం గ్రామంలో 6 వాలంటీర్లు రాజకీయ పార్టీ వైసీపీ పార్టీతో ప్రచారంలో పాల్గొంటుంటే వాళ్ళని విధుల నుంచి తొలగించి మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని మీరు సబ్మిట్ చేయండి ఇచ్చినటువంటి తొలగింపు ఆర్డర్ ఇది. అంటే మీ మచిలీపట్నంలోనే తిరుగుతున్నారు మీ వాలంటీర్ వైసీపీ తిరుగుతున్నప్పుడు. ఆ రోజు ఈ సరదు వాలంటీర్లు వచ్చి వైసీపీ పార్టీతో మావోళ్ళు తిరగటం ఏంటి, మేము రాజకీయాలు అతీతంగా పనిచేస్తాము, ఇది వారు చేసిన తప్పని కాని, ఇది ఆ వాలంటీర్ చేసిన తప్పని కాని, లేక ఎండిఓ కావాలని చేస్తున్నారని కానీ ఆ రోజు ఎందుకు మీరు బయటకు రాలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏప్రిల్ 1వ తారీఖు పెన్షన్ అడుగుతుంటే మేము ఇవ్వలేకపోతే బాధపడుతున్నారా? నిన్నగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గత సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ మేము ఏప్రిల్ 3వ తారీఖు నుంచే ఇచ్చాము, ఇప్పుడు కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే ఇస్తామని ఒక రకం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే వీ వాలంటీర్లు ఉసుకొల్పే ప్రయత్నం అబద్ధాలు ఎడకని చెప్తున్నారు. వాళ్ళు చెప్పాల్సింది ఏంటి, ఏప్రిల్ 1 కాదండి బ్యాంకులు సెలవు అవదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3వ తారీఖు ఇస్తారు మీకు, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారని చెప్పాలి కదా, 1వ తారీఖు మేము ఇవ్వలేకపోతున్నాము అంటే అబద్ధాలు, ఇవ్వలేకపోతున్నాము ఆ మనోభావ విడంతో వాళ్ళందరూ బాధపడుతున్నారని రాదు అంటే ఏంటి, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ మెజార్టీ అందమే అన్నో మెజార్టీ వ్యవస్థ వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తూ ఇది మొత్తం కావాలని, ఇది ఒకవేళ డోర్ స్టెప్స్ ఇవ్వాలంటే సాయి గారు వేరే ప్రత్యామ్నాయం మార్గం చూడొచ్చు కదా. గతంలో కూడా ఏ పెన్షన్ ఇవ్వడానికి 4 రోజులు 5 రోజులు పట్టేది, ఇప్పుడు సరే కనీసం ఒక 7 రోజులు 8 రోజులు పడుతుంది, పోనీ డోర్ డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు సచివాలయం దగ్గరికే వచ్చి మిమ్మల్ని తీసుకోండి అని చెప్పి అంటున్నారు. 65 లక్షలకి వెంటనే ఆల్టర్నేటివ్ కుదిరేస్తుందండి. వెహికల్ డోర్ వెహికల్స్ పెట్టాక ఇప్పుడు మళ్ళీ అది చెయ్యాలంటే రేషన్ దాంట్లో ఈవెన్ మీ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన బియ్యం